తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫిబ్రవరి ఆరున ములుగులో ప్రారంభించిన హాత్సే హాత్ జోడో యాత్ర అది ఒక విచిత్రమైన వినూత్నమైన టర్న్ తీసుకుంది రెండు రోజులు అయిపోయింది ములుగు నియోజకవర్గంలో పూర్తి చేశారు ములుగు నియోజకవర్గం పూర్తయిన తర్వాత తదుపరి నర్సంపేట నియోజకవర్గంలో పాదయాత్ర జరగాలి అక్కడే తిరకాసు వచ్చింది అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దొంతి మాధవరెడ్డి ఆయన స్పందించలా రేవంత్ రెడ్డి పాదయాత్రకు ఏమాత్రం సహకరించలా జన సమీకరణ చేయలేదు తర్వాత హోర్డింగ్స్ పెట్టలేదు ఏ రకమైన ఏర్పాట్లు చేయలేదు ఫోన్ ఎత్తే పరిస్థితి కూడా లేదు ఫోన్ అందుబాటులో లేదు రేవంత్ రెడ్డి ఫోన్ చేసినా ఫోన్ ఎత్తడు మరికొంతమంది సీనియర్ నాయకులు ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎవరు ఫోన్ చేసినా స్పందన లేదు దొంతి మాధవరెడ్డి ఆయన యొక్క వైఖరి ఏంటి రేవంత్ రెడ్డిని ఎందుకు లెక్క చేయాలి నాకంటే జూనియరు నేను ఈ పార్టీలో ఉన్నా ఆయన ఎన్ని పార్టీలు మారి ఇక్కడికి వచ్చాడు ఆయన తెలుగుదేశం పార్టీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు ఆ విధంగా ఆయన కొంత కినుక వహించిన మాట వాస్తవమే ఎప్పుడైతే దొంతి మాధవరెడ్డి నర్సంపేటలో సహకరించలేదో మూడవ రోజు నర్సంపేటలో జరగవలసిన పాదయాత్ర ఒక లాంగ్ జంప్ వేసింది ఇంతవరకు భారతదేశంలో పాదయాత్రలు జరిగేటప్పుడు మనం ఒకటి రెండు మూడు రోజులు విరామం ఇవ్వటం చూసాం లేదు పాదయాత్ర చేసే నాయకులకి ఏదైనా కొంత అస్వస్థత కలిగినప్పుడు విరామం చూశాం కానీ ఏకంగా నర్సంపేట నుంచి నరసంపేట పాదయాత్ర లేకుండా ములుగు నుంచి మహబూబాబాద్కి లాంగ్ జంప్ వేసింది పాదయాత్ర ఇక అక్కడి నుంచి ములుగు నుంచి నరసంపేటలో ఉండే డెబ్భై కిలోమీటర్లు వదిలేసి మహబూబాబాద్లో ప్రారంభించాడు పోనీ ఆయన ఏమన్నా పాదయాత్ర మానే అంటే దొంతి మాధవరెడ్డి ఇదే రోజు ఎనిమిది ఫిబ్రవరి రోజున ఏదైతే రేవంత్ రెడ్డి మహబూబాబాద్లో చేస్తున్నాడో ఆయన సొంత నియోజకవర్గంలో కేశంపూర్లో ప్రారంభించి ఆయన పాదయాత్ర మొదలుపెట్టి కొనసాగిస్తున్నాడు అంగు ఆర్పాటము జనం జన సమీకరణ భోజన ఏర్పాట్లు ఇవన్నీ కూడా బాగా చేసి దొంతి మాధవరెడ్డి కొనసాగిస్తున్నాడు హైకమాండు మాణిక్యం ఠాకూర్ని మార్చి ఠాక్రేని పంపించింది ఠాక్రేని పంపిస్తే ఏదో గాడిలో పడుతుందని ఊహించిన నాయకులకు నిరాశే మిగిలింది ఠాకూర్ ఉన్న ఠాక్రే ఉన్న మా వైఖరి ఒకటే సీనియర్లు జూనియర్లు వేరే పార్టీల నుంచి వచ్చి మా మీద పెత్తనం చేస్తే మేము సహించం ఈ దొంతి మాధవరెడ్డి వెనుక కొంతమంది సీనియర్ నాయకుల యొక్క పాత్ర కూడా ఉంది ఈయనకు గురువులుగా ఉన్న కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాధవరెడ్డి నీ నియోజకవర్గంలో నువ్వు చేసుకో ఎవరో వచ్చి నీ నియోజకవర్గంలో తిరగటం ఏంటి సొమ్ము ఒకరిది అన్నట్టుగా అంతా ఖర్చు నీది ఆయన ఏదో ఖ్యాతి పొందటానికి రేవంత్ రెడ్డికి ఎందుకు నువ్వు సహకరించాలని దొంతి మాధవరెడ్డిని రెచ్చగొట్టిన సీనియర్ నాయకులు కూడా కొన్ని ఉన్నారని చెప్పి కొంతమంది ఉన్నారని ఊహాగానాలు ఉన్నాయి అంటే ఈ విధంగా పాదయాత్రలు లాంగ్ జంప్ వేసి ఒక నియోజకవర్గంలో అంటే కాంగ్రెస్ పార్టీ లేనట్టేనా కాంగ్రెస్ పార్టీ అంటే ఒక వ్యక్తేనా అక ఆ వ్యక్తి తప్ప నుంచి ఇంకెవరూ లేరా అయినా పొట్టొచ్చినట్టు సమన్వయ లోపం కనిపిస్తూ ఉంది ఆ ఠాక్రే గారు ఆయన ఏం చెప్పాడు రేవంత్ రెడ్డి యాభై నియోజకవర్గాల్లోనే పాదయాత్ర చేస్తాడు మిగతా నియోజకవర్గాల్లో ఎవరి నియోజకవర్గంలో వాళ్ళే చేసుకోండి ఎందుకంటే సీనియర్లు ఉన్న నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి వచ్చి తిరిగితే ఒప్పుకోరు ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన సతీమణి ఆ రెండు నియోజకవర్గాలు వాళ్లే పాదయాత్రలు చేయడానికి సిద్ధం చేసుకున్నారు ఈ విధంగా ఇన్ఛార్జీలు మారిన ఈ సీనియర్ల వైఖరి ఈ గ్రూపు రాజకీయము కాంగ్రెస్ పార్టీని పట్టి పీడిస్తూనే ఉంది ఈ రేవంత్ రెడ్డి ములుగులో ఒక వివాదాస్పదం వ్యాఖ్యలు చేశాడు ఈ ప్రగతి భవన్ పది ఎకరాల విస్తీర్ణంలో ఉంది నూట యాభై గదులు ఉన్నాయి రాజభవనంలో ఉంది దాన్ని నక్సలైట్లు చేయాలి అని చెప్పి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణుల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొంటూ ఉన్నారు ఈ విధంగా ఆ బీఆర్ఎస్ శ్రేణులు కూడా రేవంత్ రెడ్డి యాత్రను అడ్డుకోనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కొంతమంది శాసనసభ్యులు వాళ్ళ అనుచరులను రెచ్చగొట్టి రేవంత్ పాదయాత్రకి అడుగడుగున అడ్డంకులు సృష్టించాలని ప్రోత్సహిస్తున్నారు ఇదిలా ఉంటే ఈ ప్రగతి భవాన్ని నక్సలైట్లు పేల్చేయాలనే అంశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సీనియర్ నాయకుడు డాక్టర్ మోహన్ ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశాడు ఆయన ఏంటి రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చున ప్రజాస్వామ్యంలో మనము నోరు అదుపులో పెట్టుకోవాలి నోటికొచ్చిందల్లా మాట్లాడకూడదు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉండి నోటికొచ్చినట్టు మాట్లాడతాడని ఆయన కూడా ఆగ్రహం వ్యక్తపరిచాడు జేసీ దివాకర్ రెడ్డి మాజీ మంత్రి తనదైన శైలిలో స్పందించాడు ఆయన తెలంగాణలో శాసనసభ ప్రాంగణంలో ఉన్న కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీకి వచ్చి కూర్చున్నాడు కూర్చుని ఆయన వ్యాఖ్యానాలు ఏంటంటే ఆ రోజుల్లో ఏదో రెండు వేల మూడులో వైఎస్ రాజశేఖర రెడ్డి జమానాలో పాదయాత్రలు ఏదో ప్రయోజనం కలిగించినాయి రోజున పాదయాత్రలు శుద్ధ దండగా రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసిన ఆంధ్రప్రదేశ్లో లోకేష్ పాదయాత్ర చేసిన ఏమీ ప్రయోజనం ఉండదు ఈ పాదయాత్ర వల్ల ఓట్లు రావు అధికారంలోకి పార్టీ రాదు కనుక ఇప్పుడు నడిచేదంతా కూడా పాదయాత్రలు కాదు డబ్బు యాత్రలు నడుస్తున్నాయని వ్యంగ్యంగా తనదైన శైలిలో జేసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది ఇంకా నర్సంపేటలో జరిగిన విధంగా దొంతి మాధవరెడ్డి ఏ విధంగా వీరంగం వేసి రేవంత్ రెడ్డి పాదయాత్రకి అడ్డుకట్ట వేశాడో అదేవిధంగా మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా సీనియర్ కాంగ్రెస్ నాయకులు గ్రూపు తగాదాల వల్ల ఈ రేవంత్ రెడ్డి పాదయాత్రకు అడ్డుకట్ట వేయాలనే ఊహాగానాలు కూడా ఉన్నాయి రోజున రేవంత్ రెడ్డి పాదయాత్రల లాంగ్ జంప్ వేయటం అనేది హాస్యాస్పదమైంది రాజకీయ పార్టీలందరూ కూడా చర్చించుకుంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు కూడా విస్మయానికి గురయ్యాయి అంటే ఇటువంటి అనైక్యత ఉన్న కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో మనుగడ కొనసాగిస్తుందా లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ పతనమైందో అదే దిశగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కూడా అడుగులు వేస్తూ ఉందని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకులు మన భవిష్యత్తు దృష్ట్యా ఈ కాంగ్రెస్ పార్టీ కలహాల కాంగ్రెస్ కుమ్ములాటల కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు లేదు బీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టే శక్తి లేదు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందామని ముందుగానే ఒక పార్టీ మారి కాంగ్రెస్ పార్టీ మారి బీఆర్ఎస్ని ఢీ అంటే డి సై అంటే సై అని ఢీ కొట్టగలిగిన సమర్థత కలిగిన భారతీయ జనతా పార్టీలో చేరితే ఎలా ఉంటుందని అధిక శాతం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు ఆలోచిస్తున్నారు ఇప్పుడే ఇలా కలహాలు కొట్టుకోవటం తిట్టుకోవటం బహిరంగంగా తిట్టుకోవటం కాళ్ళు ఒకళ్ళు లాగటం నాయకత్వం లేమి అసలు పార్టీలో క్రమశిక్షణ అనేది లేదు ఎవరు ఎక్కడ ఏం చేస్తారో ఏం మాట్లాడతారో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అయోమయం గందరగోళమని విమర్శలుస్తున్న తరుణంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర లాంగ్ జంప్ వేయటం అనేది చరిత్రలో ఒక విశేషంగా మిగిలిపోనున్నది